హైదరాబాద్ అశోక్ నగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనతో అశోక్ నగర్ అట్టుడికిపోతోంది. జీవో నెంబర్ 29 రద్దు చేయాలని, రేపు జరిగే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు గ్రూప్ వన్ అభ్యర్థులు. వీరికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను అడ్డుకుని పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీర్పుపై మండిపడ్డారు అభ్యర్థులు. సీఎం రేవంత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ముఖ్యంగా గ్రూప్ వన్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. రేపు మెయిన్స్ పరీక్ష ఉన్న నేపథ్యంలో అయితే జీవో నెంబర్ 29 ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ ఆందోళనలకు ఇప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా మద్దతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క గ్రూప్ వన్ లో జీవో నెంబర్ 29 ద్వారా అగ్రవర్గాల అభ్యర్థులకు లబ్ధి చేకూరే విధంగా ఉంది. పూర్తి స్థాయిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు మెరిట్ కేటగిరీలో ఉద్యోగం సాధించినప్పటికీ కూడా వారు రిజర్వేషన్ కేటగిరీలో ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి నేపథ్యంలో ఆందోళన చేస్తా ఉన్నారు. గతంలో కొనసాగించినటువంటి జీవో నెంబర్ 55 ని మరోసారి కొనసాగించాలి, జీవో నెంబర్ 29 పూర్తిగా రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే ఈ యొక్క వివాదానికి సంబంధించి రేపే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానికి సంబంధించి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే సీఎం కు వ్యతిరేకంగా కూడా అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని అభ్యర్థులను కూడా అక్కడి నుంచి పోలీసులు పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఆందోళనకారుల్ని అడ్డుకొని అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కూడా ఈ ఆందోళన నిర్వహించారు. అయితే రేపటి పరీక్ష వాయిదా సంబంధించి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. నవంబర్ 20వ తేదీన కోర్టు తీర్పున్న నేపథ్యంలో దానికి సంబంధించి అప్పటి వరకు కూడా ఈ యొక్క పరీక్షను వాయిదా వేయాలి, దాంతో పాటుగానే జీవో నెంబర్ 29 ను పూర్తిగా రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే నిన్న ఇదే విషయానికి సంబంధించి కూడా సాధ్యాసాధ్యాల మీద మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ మంత్రులు కూడా వీరు మినిస్టర్ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. ఉన్నతాధికారుల యొక్క సూచనలు, సలహాలు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. అయితే ప్రభుత్వం ముందున్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చించారు. ఇవాళ కొంత ఏదైనా ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి సమాచారం తెలుస్తా ఉంది. రవి రాజు, అంటే అభ్యర్థులు గ్రూప్ వన్ అభ్యర్థులు మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యారు చాలా మంది. అంటే అభ్యర్థులు అందరూ కూడా దీనిపై వాయిదా వేయాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఏంటి అంటే కొందరు అభ్యర్థులు మాత్రమే దీనిపై ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారనుకోవచ్చా, లేకపోతే దీనికి రాజకీయ పార్టీలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయి, దీన్ని రాజకీయ అంశంతో చూడాలనుకుంటున్నారా? డెఫినెట్ గా రవి, ఎందుకంటే ఇప్పుడు దాదాపు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క 500 పైచీలకు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి 3 దఫాలుగా ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ హయాంలోనే ఈ యొక్క పేపర్ లీకేజీల కారణంగా కూడా వాయిదా రద్దయింది పరీక్ష. అనంతరం నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష కూడా బయోమెట్రిక్ పెట్టకపోవడంతో అది కూడా రద్దయింది. చివరిగా మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం కూడా నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ పరీక్షలో ఆ తర్వాత ఇప్పుడు మెయిన్స్ కు వచ్చారు. అయితే దీనిలో భాగంగానే ఇప్పుడు రద్దు చేస్తే గనక మరోసారి కాలయాపన జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి దానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 95% మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు, రేపు జరగబోయేటటువంటి పరీక్షకు సిద్ధమయ్యారు. మిగతా అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ కు ప్రిపేర్ అయిన వారు ఈ యొక్క ఎగ్జామ్ కు అటెండ్ అయ్యి రాయాలి, ఉద్యోగాలు సాధించే దిశగా కూడా వారు సిద్ధంగా ఉండాలనేటటువంటి అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత ఆలోచిస్తున్న వైఖరిని అయితే అవలంబిస్తా ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.